ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఐటీ సోదాలు ఏవైతే ఉన్నాయో ఐటీ సోదాలు జరిగినప్పుడు జరిగిన తర్వాత అలాగే ఐటీ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ఏదైతే ఉందో 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్టు మేము గుర్తించామని ఆ లేఖ కూడా ఒక రకంగా పెద్ద సంచలనమే సృష్టించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే ఇరు పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పరువు నష్టం దావాలు వేసుకుంటాము అనేదాకా వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఎవరి మీద ఎవరు ఎందుకు పరువు నష్టం దావా వేసుకుంటారు, ఎందుకు పరువు నష్టం దావాలు వేసుకోవాలి అనే దాని మీదే ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నేతలు సైతం తమ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మాటలు కూడా బయటపెడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకవేళ నిజంగా అంటే 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగిన మాట అయితే వాస్తవమే, ఎందుకంటే ఆ ప్రెస్ నోటుని బట్టి ఒక చోట కాదు 40 చోట్ల వాళ్ళు తనిఖీలు చేశారు, 40 చోట్ల చేసిన తనిఖీల ఆధారంగా ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పెండ్యాల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన వ్యక్తి, ఆయన దగ్గరే ఈ 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయా అనేది ఆ ప్రెస్ నోట్లో ఎక్కడ ఆయన పేరుతో పెట్టి ప్రస్తావించలేదు అనేది టీడీపీ ఆరోపణ. అయితే తర్వాత విడుదలైంది ఏంటి, 2,65 లక్షలు అలాగే 1,80 తులాల బంగారం మాత్రమే వాళ్ళ దగ్గర దొరికింది, అవి కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేసాము అని చెప్పేది వాళ్ళు తర్వాత విడుదల చేశారు. ఒక పంచనామా రిపోర్టు, అది కూడా ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా నివేదిక. అయితే దీన్ని ఆధారం చేసుకునే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే అనవసరంగా 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు తెలుగుదేశం పార్టీ చేసింది అని మా మీద ఆరోపణలు చేశారు, ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు మేము పరువు నష్టం దావా వేయిపోతున్నాము అనేది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ రేజ్ చేస్తున్న ఒక లాజిక్ పాయింట్ ఏంటి అంటే పరువు నష్టం దావా వేయాలంటే ఎవరి మీద వేయాలి, ఒకవేళ ఈ ఆరోపణలకు ఆధారం ఏంటి అంటే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారం ఏంటి, ఐటీ విడుదల చేసిన ప్రెస్ నోటు అంటే ఐటీ శాఖ అధికారులు ఏదైతే విడుదల చేశారో ఒక ప్రెస్ నోటు, అందులో 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అనే విషయం ఎప్పుడైతే వాళ్ళు అధికారికంగా బయటపెట్టారో ఆ లేఖ ఆధారంగా మొత్తం వైసీపీకి చెందిన నేతలందరూ కూడా ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అంటే దాని వీళ్ళ ఆరోపణలకు మూలమైన ఆ ప్రెస్ నోట్ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళ మీద ముందు ఐటీ శాఖ మీద పరువు నష్టం దావా వేస్తారా, వేసిన తర్వాత మా మీద వేస్తారా, అంత ధైర్యం చేయగలరా, అంత దమ్ము సత్తా ఉందా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో ఒక రకంగా ఇది ఒక లాజిక్కే, ఇది ఒక కరెక్ట్ పాయింటే, ఎవరి మీద పరువు నష్టం దావాలు వేస్తారు అనేది, ఇవంతా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఇవంతా పత్రికల్లో ప్రచారం చేయడానికి ఆరోపణలకి రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయా, ఎందుకు ఇంత అంటే ఎప్పుడూ లేనంతగా ఇంత హడావుడి, ఇంత హైరాణ, ఇంత భయం ఎందుకు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నేతల్లో, ఏ తప్పు చేయకపోతే కామ్గా ఊరుకోవచ్చు కదా, మొదట సైలెంట్గా ఉండి ఎప్పుడైతే ఈ ఐటీ పంచనామా నివేదిక బయటకు వచ్చిందో దాన్ని పట్టుకుని ఇప్పుడు హడావుడి చేస్తున్నారు, ముందు 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినాయి అన్నప్పుడు ఎవరు నోరు మెదపలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు ఇంత హైరాణ పడి ఇంత హడావుడి చేస్తున్నారు, దీనికి సంబంధించి అంత ధైర్యం చేస్తారా, దమ్ముంటే ముందు ఐటీ శాఖ మీద పరువు నష్టం వేసి దావా వేసిన తర్వాత అప్పుడు మా మీద వెయ్యండి అని చెప్పి వైసీపీ నేతలు విసురుతున్న సవాళ్ళు. దీనికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ అంత ధైర్యం చేస్తుందా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.